పార్టీ అభ్యర్థుల నిధులు ఖర్చు విషయంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు మొత్తం నిధులన్నీ 90% ఆఫ్ నిధులు వినియోగం చేయ ఆర్డర్స్ వర్క్ ఆర్డర్స్ ఇచ్చేసినా సరే కేవలం జిల్లా అధికారులు రాజకీయ కారణాలతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు మేము ఇచ్చిన వర్కులు చేస్తే మాకు మంచి పేరు వస్తుందని కుట్రతోటి వీళ్ళు మా మేము శాంక్షన్ ఇచ్చిన వర్క్స్ కూడా ఇంప్లిమెంట్ చేయటంలో జిల్లా అధికారులు టోటల్గా విఫలమయ్యారు. ఇది కుట్రప్రేరితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ దీనిపై నేను కేంద్ర మంత్రి ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంపీ ల్యాడ్స్ నిధులను ఎవరైతే మానిటర్ చేస్తారో ఆ మంత్రికి కూడా లెటర్ పెట్టబోతున్నాను. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించాలి. ఇక ముందైనా ఎంపీ ల్యాడ్స్ నుంచి ఎంపీలు వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో అత్యవసర అవసరాల కోసం ప్రజల ఇబ్బందులు తీర్చడానికైతే ఏ వర్క్స్కి అయితే ఇస్తారో అవి తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పి ఇందులో రాజకీయాన్ని చేయొద్దని కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇక్కడ అధికారంలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఎక్కడ మంచి పేరు వస్తుందని కుట్రపూరితంగా చేస్తుంది. దీన్ని తక్షణమే ఆపేసి కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను శాంక్షన్ ఇప్పటి వరకు నేను నాకు పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి 5 కోట్ల ఎంపీ నిధులకు గాను 4 కోట్ల 66 లక్షల రూపాయలు 19 మే 2015 అంటే ఖచ్చితంగా 1 ఇయర్ అయిపోయిన 3వ రోజు నేను ఇది కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన ఇది నాకు నేను 4 కోట్ల 66 లక్షల 11 వేలకు నేను శాంక్షన్ లెటర్ ఇస్తే వాళ్ళు ఇంతవరకు నాట్ ఈవెన్ 50% గ్రామాల్లో పనులు స్టార్ట్ చేయాల. ముఖ్యంగా మేము ఇచ్చిన ఎక్కువ నిధులు గ్రామాల్లో తీవ్ర సమస్యగా ఉన్న తాగునీటికి ఎంపీల నిధులు ఖర్చు పెట్టకుండా జిల్లా అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి కుట్రపూరితంగా చేస్తున్నారని చెప్పి దీని మీద సమగ్రంగా దర్యాప్తు జరిపించాలని కూడా నేను కేంద్ర మంత్రివర్గానికి కేంద్ర మంత్రికి రాస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ ఎక్కడున్నా కూడా ఇదే కుట్ర జరుగుతుంది. దీని మీద సమగ్రమైన దర్యాప్తు జరిపించడానికి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ జిల్లాధికారులపై తగు చర్యలు తీసుకొని ఎంపీ నిధులు తక్షణమే రిలీజ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.